se cumple en cuestión de empezar a hacer un proyecto de cargador y cargador candente. Eso es el anual que viene la saga, de pronto de tesura. En cierto momento, estamos viendo que primero estamos en la inaugura y vos vas al salón en el 5.5 porque me parece muy bien. పరిస్థితుల్లో ఇలాంటి అంటే పేదరికంలో ఉన్న వాళ్ళు ఈ స్థాయికి వచ్చినంటే ఆశామాజిక ఎందుకంటే ఇది ఏదో చెప్పుకోడానికి సెకండ్ ర్యాంక్ స్టేట్ అనేది దానికి కాదు కానీ చాలా కష్టమైన పని అది. అయినా ఈరోజు పాప అంత కష్టపడి చదివి తమాషా కాదు ఇది ఆధునిక గర్వకారణం ఇది ఏదన్నా ఇంకా బాగా చదువుకోవాలా మంచి బాగా చదువుకొని తల్లిదండ్రులకు అండగా ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఏదున్న ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి సహకారం కూడా వాళ్ళకి ఉంటుంది ఇప్పుడు కూడా విద్యా దీవనే వస్తుంటారు నేనంతా కూడా ఏదైనా ఇలాంటి వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే కింది స్థాయి నుంచి పై స్థాయి చదువులో కూడా ఆయన చదివిస్తారు కాబట్టి బాగా చదువుకొని ఏదన్నా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చి ఏ రకంగా కూడా మంచి ఉద్యోగంలో అంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ చదివితే తప్పకుండా సహకారం ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. దీంట్లో చాలా మంది తెలుస్తుంది, మెయిన్ అంటే మా అమ్మ నాన్న. మా అమ్మ నాన్న వల్ల నేను వచ్చినాను. అండ్ దెన్ మా టీచర్స్ అక్షరశ్రీ కాలేజ్ వల్ల కూడా నేను బాగా చదివాను. దీంట్లో మా పేరెంట్స్ మా టీచర్స్ చాలా ఉంది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కలిసాను, అట్లా సార్ కూడా నాకు హెల్ప్ చేస్తానండి, ఫ్యూచర్ స్టడీస్ కానీ చాలామంది హెల్ప్ చేస్తానన్నారు. ఇలాగే ఎంకరేజ్మెంట్ ఉంటే నేను ఇంకా బాగా చదువుతాను అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్. స్టేట్లో మీరు సెకండ్ ర్యాంక్ రావడానికి మీ అంటే మీకు ఉపాధ్యాయుల్లో ఎవరైనా కృషి ఎవరు మీ ఇంట్లో కానీ మీకు ఉపాధ్యాయుల్లో కానీ? ఒక్కరని చెప్పలేను, అందరూ టీచర్స్ వల్లనే కదా ఏదైనా జరిగింది. ఫస్ట్ టీచర్స్ కాలేజ్కి కొంచెం నేను ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాను, వాళ్ళ వల్ల నేను ఎక్కువ ఎంకరేజ్మెంట్ తీసుకొని చదివాను. అంటే మీ ఇంట్లో ఏమైనా ఎవరైనా ఉన్నత చదువులు మీ చుట్టుపక్కల కానీ మీ ఇంట్లో కానీ? మీ పేరమ్మా? ఏ కాలేజ్? అక్షర మా కూతురు వచ్చేసి సెకండ్ ర్యాంక్ తీసుకుపోయింది. మాకు సంతోషంగా ఉన్నది, ఆనందంగా ఉన్నది. ఎంతో కష్టపడి తెచ్చింది, మాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఎప్పటికీ ఇట్లనే ముందుకు పోయిందంటే మేము కొద్దిగా కష్టపడి మేము కానీ చదివేయాలని అనుకుంటున్నాం. ఆమె ఏం జరుగుతుంటే చదువుకొని కానీ ఏ దానికి వెనకాడకుండా చేస్తాను. మీరేం పనిచేస్తుంటారు? నేను వచ్చేసి తొలగి పాలు మాస్టర్. వాళ్ళమ్మ ఏం పనిచేస్తున్నారు? వాళ్ళ పని అవసరం. అంటే మీకు ఇప్పుడు పాప సెకండ్ ర్యాంక్ వచ్చింది కదా స్టేట్ వైడ్గా, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాను. మా ఇంటి పేరు బాగుంది, ఇంకా ఇంకా చదివి ఇంకా పేరు నాకు ముందుకు ఇంకా తీసుకుపోయిన వాళ్ళు పర్వాలేదు, సంతోషపడుతున్నాను. ఏ దానికి వెనక ఆడకుండా ఏం కావాలని ఆయమకు చేయగలను అని శక్తి నాకు అడంగా ఉంది, చేస్తాను. మీ పేరు వెంకటరామ్. ఏ ఇయర్ మీది? అవంతి.